అంటే మనకి వెనకటి ఘనపాటి అంటే అన్ని వేద వేదాంతాలన్నీ బాగా అధ్యయనం చేసిన వాళ్ళని ఘనపాటి అనేవాళ్ళు. దీని మీద పన్నులు వేయటం అనేటటువంటిది అన్యాయం, అట్లా వేసేటటువంటిదాన్ని నేను అంగీకరించను అని చెప్పి మీ నాన్నగారు నిలబడ్డారా. ఈ రోజు నువ్వు చేసేటటువంటి పని నీ రాష్ట్రానికి ఉన్న విద్యా హక్కు పీకేశారు, నీ రాష్ట్రానికి ఉన్న విద్యుత్ హక్కు పీకేశారు, నీ రాష్ట్రానికి ఉన్న వ్యాపారకు పీకేశారు, నీ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక హక్కులతో సహా మొత్తం పీకేశారు. మన అసెంబ్లీలో నువ్వే చెప్పావు అయ్యా నా జిఎస్టీకి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని. ఈ మూడు ముక్కలు చేసినటువంటి దాన్ని ఒక్కొక్క విభాగం ఒక్కొక్క విభాగం అమ్మేయటం ప్రారంభించారు. ఈరోజు వచ్చినటువంటిది ఏమిటిరా అంటే అన్ని విభాగాలని కూడా అమ్మేయటమే. ఈరోజు కోర్టు చెప్పేది దిక్కు లేదు, కేంద్ర ప్రభుత్వానికి దిక్కు లేదు. అరే కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు అంటే మోడీ దగ్గర లెక్కలు లేవట. సభాధ్యక్షులు వేదిక మీద ఉన్న మాట్లాడి వెళ్ళినటువంటి వివిధ పార్టీల నాయకులు, సిపిఎం సిపిఐ అదే రకంగా వేదిక మీద ఉన్న జనసేన నాయకులు, సిఐటియు రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా మీ ఉద్యమానికి రథసారథి కామ్రేడ్ బాలకాశీ గారు, ఇక్కడికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా ఆవేదనగా మాట్లాడినటువంటి మిత్రులు చెప్పారు, మీ మొహాల్లో కూడా అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతకీ మన ఉద్యోగం ఉంటుందా ఉడతదా అని అది ఒక రకమైనటువంటి ఆవేదనే కాదు, కోపం కసి కూడా రెండూ కనబడుతున్నాయి. మీరు ఇందాకే చెప్పారు కదా మన ఉద్యోగం పీకేస్తే అధికారంలో ఉన్నాడు ఉద్యోగం ఏం సరిగా వినబడలేదు నాకు, అధికారంలో ఉన్నాడు ఉద్యోగం పీకేస్తామని. దానికి మీరు సిద్ధపడటమే ఇప్పుడున్న మార్గం. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో మీ అందరి ముందు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. అలా కరోనాలో మనల్ని కూడా కోవిడ్ వారియర్స్ అన్నారు. కోవిడ్ వారియర్స్ అంటే ఏ నెలకు ఆ నెల వెళ్ళి రీడింగ్ తీసి అయ్యా మీరు ఇంత కట్టాలి, ఇంత కట్టకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు, ఆదాయం రాకపోతే ప్రభుత్వం నడవదు, ప్రభుత్వం నడవకపోతే కరోనా సహాయం చేయదు, అందుకని ఏంటంటే మీరంతా కూడా ఖచ్చితంగా చెల్లించాలి అని ఇంటింటికి తిరిగి చెప్పినటువంటి వాళ్ళు. ఆ సందర్భంగా మనం ఆరుగురు మన సహచరులని కోల్పోయాం. మన మధ్య ఉండాల్సినటువంటి వాళ్ళు కరోనా సందర్భంలో చనిపోయారు. అనేక మంది మీటర్ రీడింగ్ తీస్తూ కూడా వికలాంగులైనటువంటి వాళ్ళు కూడా మన మధ్య మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ఏదో మనం తెల్లబట్టలు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని ఏసీల్లో కూర్చొని మాకు జీతాలు ఇవ్వండిరా, జీతాలు పెంచండిరా అని అడగట్లా. అరే ఇంటింటికి తిరుగుతున్నావురా, ప్రజల దగ్గరికి వెళ్తున్నావురా, నువ్వు ధరలు పెంచినా తిట్టేది మమ్మల్ని. మొదట వెళ్ళంగానే మొద నష్టపోళ్ళు మీరు పెంచారు, ఏ మనమే పెంచినట్టు అక్కడ ఏమయ్యా మీటర్ సరి కనబట్టలేదు వ్యవహారం అని అంటే మీరేగా పెట్టింది సరిచేయండి అని చెప్పి మనం తిట్లు తినేది మనమే. అంటే తిట్లున్నో శాపనార్థాలేమో మనకే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒరే ఇవన్నీ మాయి కాదురా, మిమ్మల్ని మాత్రం ఏంటంటే తిట్లు శాపనార్థాలకే పరిమితం అని చెప్పి ఈరోజు మనల్ని ఉన్నటువంటి ఉద్యోగాల్లోంచి తీసేయటం. నాకు సామెత గుర్తొస్తుంది, మనం కూడా గ్రామాల్లో అనుకుంటాం కదా రాన్ రాన్ రాజుగుర్రం గాడిదైందని. మిత్రుడు ఎవరో చెప్తాడు సరిగా వినవాళ్ళనండి, రాజుగారి గుర్రం కాదండి జగన్ రెడ్డి గారి గుర్రం గాడిదైందండి అని. అంటే నిజమేనే అది. ఎందుకంటే వాస్తవానికి మీ ఎడ నీ ఎడంచేయి తీరా నా అప్పరచేయి పెడతానన్నట్ట వెనకట్టుకోడు. అరే రే పాతోడురా వాడు ఎదవాసలు, వాడు పనికి మాలినటువంటి ఎదవా, వాడేం పెంచాడు రా, వాడు ఈఎస్ఐ పిఎఫ్ ఇచ్చినా కానీ
మీకు మా అయితే 15000 18000 రూపాయలు జీతం చేశారా నీ పెళ్లి ఏడిసినట్టు ఉంది నా పెళ్లికి చూడు దివిటి పెట్టి ఎలిగిస్తానని చెప్పాడట అట్టకి ఇన్ రాంగానే ఏంటంటే నేను చేస్తానని చెప్పి ఇప్పుడు ఎంత చేశాడు 6000 7000 కి మించి మీకు జీతం ఇవ్వరాని एटा पद्धति अधिकारेमो अंदर नेवा अंत अभी मन के अर्थ कल आशीर्वदिस्क मन अंदर नेबड़ते अंदर नुद्ना मुद्दे पेड़े अम्मो इंत घनापाटी इंकोट लीडरा అంటే మనకెనకటి ఘనపాట అంటే అన్ని వేద వేదాంతాలన్నీ బాగా అధ్యయనం చేసిన వాళ్ళని ఘనపాట అనేవాళ్ళు అట్లాగే అంతకు మించినటువంటి వాడు ఇంకోటి లేడురా అని ఇప్పుడు తీరా చూసిన తర్వాత ఏమిటిరా అంటే అతన్నికన్నా మించినటువంటి వాడు ఆచంట మల్లన్నని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికన్నా మించి కాస్త నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు ఎందులోరా అంటే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వటంలో కాదు ఉన్న ఉద్యోగాలు తీసేటోలో ఘనపాటి ఇది ఎక్కడ న్యాయమే మంచోడు మంచోడు అని చెప్పి ఏంటంటే మంచం మీద కూర్చోబెడితే మంచం అంతా కంపు చేసినట్టు ఇప్పుడు ఈరోజు నువ్వే మంచోడు మంచోడు అని తీసుకొచ్చి కూర్చోబెట్టాం తీరా చూసేటప్పటికి నువ్వు ఇప్పుడు చేసేటటువంటి పని అంత ఏంటి మీటర్ రీడర్లు మీటర్ల కోసం అరే సరిగా ఇది అవుతుందిరా మా ఉద్యోగాలు ఏదో పోతున్నాయి మేవేదో ఇక్కడ విజయవాడలో మాగ్నేన్ బసవపన్న విజ్ఞాన కేంద్రంలో కూర్చొని నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుని ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్దామంటే కుదరదు ఎందుకట మీరంతా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి మీటర్లు కాదట తీసుకొచ్చేది ఏదో డ్రిల్లింగ్ మిషన్లు తీసుకొస్తున్నారు అన్నట్టు పోలీసులందరినీ కాపలా పెట్టారు పాప వాళ్ళు మనోళ్ళేలేండి వాళ్ళు ఏం చేస్తారో చస్తారా మన పిఆర్సీ వచ్చింది పిఆర్సీ సందర్భంగా సిపిసి గురించి వచ్చింది పోలీసులు పైకి చెప్పలేదండి లోపల మాత్రం కొట్టడు కొట్టడు లబ్లేడు గట్టిగా చేయండి మీరంతా కూడా బ్రహ్మాండం చేయండి లేకపోతే అన్ని లక్షల మంది విజయవాడ ఎందుకు వచ్చేవాళ్ళండి పోలీసుల సహకారం లేకపోతే వచ్చేవాళ్ళ పాపం ఎవడో ఒకని తీసేశారనుకోండి అంటే ఈరోజు పైకి కనబడనటువంటి అసంతృప్తి అన్ని తరగతుల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెరుగుతుంది ఇది వాస్తవమైనటువంటి విషయం మనతో పాటు కూడా కొంతమంది ప్రభుత్వానికి చారేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా ఒరే అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండిరా నువ్వేదో 175 175 అన్ని కాళ్ళలో కలగంటున్నట్టున్నావు 175 కాదు కనీసంగా ఏంటంటే ఆ ఊతలు ఉన్నటువంటి 5 తీసేసేట్టున్నారు జనాలు అందుకనే మీరు మాత్రం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే శంకరగిరి మాన్యాలు తప్పదు అనేటటువంటి దాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను ఊ అంటే అంటే ఇన ఒక మాట చెప్తాడు ఏంట్రా అంటే మా నాన్న బ్రహ్మాండంగా చేశాడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా నీకు మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా ఆయనతో పాటు ఉండి విద్యుత్ ఉద్యమంలో పాలు పంచుకునేవాళ్ళం తన్నులు తిన్నవాళ్ళం అరెస్టులు అయినటువంటి వాళ్ళం ఆ రోజు దేనికి వ్యతిరేకంగా చేశారు ఆయన దేనికి వ్యతిరేకంగా చేశాడంటే అరే విద్యుత్ అనేటటువంటిది ప్రజల యొక్క కనీస అవసరం దీని మీద పన్నులేయటం అనేటటువంటిది అన్యాయం అట్లా వేసేటటువంటి దాన్ని నేను అంగీకరించను అని చెప్పి మీ నాన్నగారు నిలబడ్డారా నువ్వేం చేస్తున్నావు ఈరోజు స్మార్ట్ మీటర్లు అంట పేరు భలే గమ్మత్తుగా ఉంటుందండి స్మార్ట్ మీటర్లు ఇదే మన జోబులో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి దేనికి దానంటే మన ఉద్యోగాలకి దానికో మూడెట్టారు ఇక నుంచి స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి ముందుగా మనం ఇప్పుడు సన్ డైరెక్ట్ జీటీవీ లేకపోతే మిగిలినటువంటి ఎట్లాగైతే రీఛార్జ్ చేయించుకుంటాము అట్లాగే ఇప్పుడు ఎయిర్టెల్ మిగిలినటువంటి రీఛార్జ్ చేయించుకుంటాము
చేయించుకున్నటువంటిది కానీ అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఏమైపోద్ది? స్మార్ట్ అయిపోద్దండి. నీకు 150 మీటర్లు అయిన తర్వాత అది ఆగిపోద్ది. అది నీ కరెంట్ ఉండదు, నువ్వు వాడికి చెప్పాల్సిన అవసరంలా నీకు కరెంటు తీసేస్తున్నాను అనేటటువంటిది. ఆ తీసేసేటటువంటిది మీటర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నావా అని అడుగుతున్నాను. ఎవరు చెబితే పెడుతున్నావు నువ్వు అని అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటటువంటి మీటర్లన్నీ మోడీ గారు పెట్టమంటే పెడుతున్నటువంటి మీటర్లో ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి 125,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కో మీటర్కి 10,000 రూపాయలట. మామూలుగా మన BHEL తయారు చేస్తే 3,000 రూపాయలు అవుతుంది. ఎవడరా ఇది తయారు చేసేదంటే అదానీ గారు అంబానీ గారు తయారు చేస్తున్నాడు. ఇది తీసుకొచ్చి ఈయన పెడతాడట, పెట్టి ఈయన సంక్షేమ రాజ్యాన్ని సృష్టిస్తాడట. ఇప్పటిదాకా రైతులకి ఉచిత కరెంటు అంటున్నావా? నేనున్నంత వరకు భరోసా ఉచిత కరెంటు అంటే నువ్వు ఉన్నంత వరకు ఇంకా శాశ్వతంగా 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నావు. కాకపోతే నువ్వు అధికారంలో లేకపోయిన తర్వాత ఏమవుతుంది? నీ అధికారం అనేటటువంటి శాశ్వతమా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం చేసింది. అంతకుముందు 2003 విద్యుత్ చట్టాన్ని మార్చింది. ఇదే మోడీ ప్రభుత్వం రైతులకి హామీ ఇచ్చింది, ఒరేయ్ విద్యుత్ చట్టాన్ని మేము మార్చము, విద్యుత్ చట్టాన్ని మేము దాని జోలికి వెళ్ళామని చెప్పారు. సంవత్సరం పాటు రైతాంగం ఆందోళన చేస్తే మోడీ గారు ఇచ్చినటువంటి హామీ అండి. కానీ ఏమైంది? ఈరోజు విద్యుత్ చట్టం 2021ని ఈరోజు తీసుకొస్తుంది. ఇందులో జరగబోయేటటువంటిది ఒక్కటే, అదేమిటిరానంటే ఇప్పటి వరకు కూడా విద్యుత్ అనేటటువంటిది ప్రజల నిత్యావసర వస్తువు. ఇక నుంచి నిత్యావసర వస్తువు కాదు, విలాస వస్తువు. ఈ మాట అండర్లైన్ చేసుకొని మన ఆయన విలాస వస్తువు. ఎవడైతే డబ్బు పెట్టి కొనగలుగుతాడో వాడికే విద్యుత్. వెనకటికి ఈరోజు గవర్నమెంట్లు ఉండి మరే గ్రామాల్లో విద్యుత్ లేదురా, స్తంభాలు వేయండిరా, లేకపోతే దానికి లైన్లు వేయండిరా, లేకపోతే ప్రతి ఒక్కడికి విద్యుత్ అనేది అందుబాటులో ఉండే రీతిగా గ్రామీణ విద్యుద్దీకరణ పథకం, పట్టణ విద్యుద్దీకరణ పథకం అమల్లో ఉండేది. కానీ ఈరోజు ఏమైందండి? ఇదేమీ లేదు. గత చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని 3 ముక్కలు చేశాడు. ఆ 3 ముక్కల్లో ఏమిటిరానంటే 1 డిస్కమ్ము, ఇంకోటి జనరేషను, ఇంకోటి ట్రాన్స్మిషను. ఈ 3 ముక్కలు చేసినటువంటి దాన్ని ఒక్కొక్క విభాగం అమ్మేయటం ప్రారంభించారు. ఈరోజు వచ్చినటువంటిది ఏమిటిరానంటే అన్ని విభాగాలని కూడా అమ్మేయటమే. ఈరోజు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగం మొత్తం అదానికి అప్పచెప్తున్నారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమయ్యా నువ్వు ఇది ఆయనకి ఇచ్చిన తర్వాత నువ్వేమి ఉచిత విద్యుత్ ఇస్తావని అడుగుతున్నాను, చెప్పు నువ్వు సమాధానం. రేపాడు మీటర్లు బిగిస్తున్నాడు, మీటర్లు బిగించి ఇప్పటి వరకు 8 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు ఉన్నటువంటి స్లాబ్ని రేపు 20 రూపాయలు, 30 రూపాయలు చేయబోతున్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తావా నువ్వు? 200 యూనిట్లు లోపు ఉన్నటువంటి వారందరికీ నేను ఉచిత విద్యుత్ ఇస్తాను, దళితులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తాను. ఎక్కడి నుంచి ఇస్తాను? అరే నీ చేతిలో విద్యుత్ లేకపోయిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావా? అసలు విద్యుత్ రంగం అనేటటువంటిది ఉభయులకి సంబంధించింది, కేంద్రానికి రాష్ట్రానికి. ఈరోజు నీ రాష్ట్రాన్ని చేతిలో ఉన్నటువంటి హక్కుని కేంద్రంలో లాగేసుకుంటే నోట్ల బెల్లం గడ్డ పెట్టుకొని చూస్తున్నావు. ఏం చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చే ముందు? రే 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండిరా, అధికారం నా చేతికి ఇవ్వండిరా, ఇటు సంగతి ఏంటో తేల్చేస్తాను. వెనకటికి ఒక ఆయన అన్నాడంట, మా మేనమామ చెవిలో ఎంట్రుకలు మొలిపించు, మిగిలిన పని అంతా నేను చూసుకుంటాను. నీకు
22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఏమి ఎరగదీశావు నువ్వు ఇక్కడ? ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తేగలిగావా? ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన 32,000 కోట్ల రూపాయలు తీసుకురాగలిగావా? ఆడెవరేం చెప్తున్నాడు అక్కడ? పోలవరానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు నువ్వు తీసుకురాగలిగావా? ఈరోజు నీ రాష్ట్ర రాజధానికి కావాల్సినటువంటి 17,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకురాగలిగావా? ఎందుకే నీకు అధికారం అని అడుగుతున్నారు జనాలు. అడుగుతున్నారు ఈరోజు నువ్వు చేసేటటువంటి పని, నీ రాష్ట్రానికి ఉన్న విద్యా హక్కు పీకేశారు, నీ రాష్ట్రానికి ఉన్న విద్యుత్ హక్కు పీకేశారు, నీ రాష్ట్రానికి ఉన్న వ్యవసాయకు పీకేశారు, నీ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక హక్కులతో సహా మొత్తం పీకేశారు. మన అసెంబ్లీలో నువ్వే చెప్పావు, అయ్యా నా జిఎస్టీకి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని. ఎందుకు 5 కోట్ల మంది ప్రజానీకం మీకు అందరికీ కూడా ఓట్లేసి దేని గురించి గుడ్డిగుర్రానికి పడుదు అమ్మని ఈ పార్లమెంట్ సభ్యులు నిన్ను లేకపోతే అసెంబ్లీ సభ్యుల్ని పంపించేది? అరే ప్రజలకు ప్రయోజనాలు చేయండి రా అని. ఈరోజు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి విద్యుత్ చట్టాన్ని మొత్తాన్ని. కేరళ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఈరోజు తమిళనాడు ప్రభుత్వం, పక్కనే ఉన్నటువంటి ఆఖరికి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వంతో సహా విద్యుత్ బిల్లు ప్రజలకి ప్రమాదకరం, ఇది చాలా నష్టం అనేటటువంటి చెప్తే ఏం మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. కేంద్రాన్ని ఈరోజు నువ్వు ఎందుకని అడగవు? మోడీ గారికి నువ్వు లోకువైతే ఇల్లు, ఆయనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించు. కానీ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, ఈ రాష్ట్రంలో ఉన్న మీటర్ రీడింగ్ ప్రయోజనాలు, రీడర్ల యొక్క ప్రయోజనాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కార్మికుల యొక్క ప్రయోజనాలని కానీ తాకట్టు పెట్టడానికి పూనుకుంటే నిన్ను కూడా తాకట్టు పెట్టడం కాదు అమ్మేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. తమాషా కాదు ఇది. రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం అంటే ఊరికినే తాడేపల్లిలో కూర్చొని అక్కడ కూర్చోబెట్టి రే ఎవడెవడు వ్యతిరేకం ఉన్నాడో ఆ నోళ్ళన్నీ మూసేయండి రా, మూసేస్తే ఎంతకాలం మూస్తావు చెప్పు నువ్వు. నిజంగా ఇదే రకమైనటువంటి పద్ధతి కానీ వ్యవహరిస్తే 4,000 కిలోమీటర్ల పాదయాత్ర నువ్వు చేసేవాడువా? కోట్లాది మంది ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళగలిగేవాడువా? పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలిస్తానని చెప్తే ఎవడట పరిపాలించలేకపోయాడో చూశాం గతంలో. మన దేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి ముందు అంతకుముందు చూసినటువంటి పరిపాలన ఆయన కూడా అట్టాగా పరిపాలించాడుగా. ఏమైంది? చూసి చూసి బాబు గారు మీ సైకిల్ డొక్కు అయిపోయిందండి, మేము దీన్ని భరించలేకుండా ఉన్నామండి అని రిపేర్ షాప్కి పంపించారు. పంపించారా లేదా? ఓరి ఏమైంది? ఏదో ఫ్యాన్ బాగా తిరుగుతుందిరా అని చెప్పి వీళ్ళు ఫ్యాన్ కింద కసేపు కూర్చున్నారా. ఇప్పుడు నువ్వు కరెంటే పీకి పారేసిన తర్వాత ఇంకా ఫ్యాన్ ఆడ తిరుగుతుందిరా? ఫ్యాన్ తిరిగే పని లేదు. అందుకే ఈరోజు మేము చెప్పదలిచాం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు, కేంద్రానికి సంబంధించినటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి. ఉమ్మంటే అంటే జయ శ్రీరామ్ అంటాడు. మనకే అభ్యంతరాలు, నమస్కారం పెడదాం శ్రీరాముడికి, మనము జయ అన్నాం. కానీ అసలు సంగతి ఏంటి? రాముడు ఆడిన మాట తప్పల తప్పాడండి. అవసరమైతే అరణ్యవాసానికన్నా వెళ్ళాడు. కానీ ఈయన అన్ని మాటలు తప్పాడు మోడీ గారు. ఈయన కూడా అదే పద్ధతిలో నేను మాట తప్పను అంటే తిరుగుతుందో లేదో అర్థం కాదు తిప్పని. ఇప్పుడు ఏంటంటే మొత్తం తిరిగిపోతున్నాడు, బాడీ అంతా తిరిగిపోతుంది ఇప్పుడు. అంటే ఈ రకమైనటువంటి పద్ధతిలో మనం కానీ వ్యవహరిస్తే చూస్తూ చూస్తూ ఈ ప్రభుత్వం యొక్క విధానాలు అనేటటువంటివి ఇంకా అధ్వానంగా తయారవుతాయి. బాడీ పనికి రాలేదండి. సహజంగానే బాడీ పనికి రాకపోతే ముందుగా స్కానింగ్ చేస్తాం, మనం టెస్టులు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇది లేదురా, కాస్త అంతా ఒళ్ళంతా ఇదైపోయిందిరా అన్న తర్వాత ఏం చేస్తాం మనం? మహాప్రస్థానానికి పంపిస్తాం.
బాడీ మసాజ్లు ఏముండవురా అయ్యా, మహాప్రస్థానమే అంతేనా? మహాప్రస్థానం అంటే అర్థం కాలేదే మిత్రుడికి. అందుకనే ఏంటంటే అంటే చివరి మజిలి అని దాని అర్థం. ఆ చివరి మజిలి అనేటటువంటిది అటు కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఏకైక ప్రతినిధులు ప్రజానీకం. ఆ ప్రజల్లో మనం భాగం. ఈరోజు మీరంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడప తొక్కుతున్నారు. 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది దగ్గరికి మీరు వెళ్తున్నారు. వాళ్ళందరినీ సమీకరించండి. అయ్యా ఈ స్మార్ట్ మీటర్లు పెడితే మా ఉద్యోగం సంగతి దేవుడు ఎరుగురా, నీ కరెంటు గోవిందరా. ఇది ఈరోజు వాళ్ళకి చెప్పాల్సినటువంటిది. ఎవరా దీనికి కారణం అని అడుగుతాడు ఆయన. నేను మాత్రం కాదురా బాబు, ఇదిగో మా పైన ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈరోజు మనకి స్మార్ట్ మీటర్లు తగిలిస్తున్నాయిరా. అందుకనే ఈరోజు వీటిని మహాప్రస్థానం ఎక్కిస్తే తప్ప లాభం లేదని చెబుదామా వద్దా? అది ఈరోజు మీ ముందున్న ప్రశ్న. అందుకని ఈరోజు మీటర్ రీడర్ల ఉద్యోగాలు నిలబడాలన్నా మనకి కనీసంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ వేతనాలు రావాలన్నా సమాన పనికి సమాన. అరే అసలు సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళకి దిక్కు లేదండి. ఎక్కడైనా కానీ మనం ఎవరి దగ్గరన్నా మన వివాదం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? కోర్టుకి వెళ్తాం. ఈరోజు కోర్టు చెప్పేది వీళ్ళకి దిక్కు లేదు, కేంద్ర ప్రభుత్వానికి దిక్కు లేదు. అరే కరోనాలో ఎంతమంది చచ్చిపోయారా అంటే మోడీ దగ్గర లెక్కలు లేవట. ఆక్సిజన్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది రానంటే అబ్బాయి అబ్బాయి ఎవడో లేడండి అని చెబుతాడు ఈ పెద్ద మనిషి. ఇది పార్లమెంట్ సాక్షిగా చెప్పి, నేను వేరే అబద్ధాలు చెప్పట్లేదండి, నిజమా కాదా? పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, అరే ఆక్సిజన్ లేక ఎవడు చచ్చిపోలేదు రాని. అంటే వీళ్ళంతా పరిపాలకులుగా ఉండి ఈ రోజు మన నెత్తిన పరిపాలన సాగించేటటువంటి ప్రయత్నం సాగిస్తుంటే దీన్ని కొనసాగిద్దామా? లేదు దీని సంగతి ఏంటో తేలుద్దాం అనేటటువంటి పద్ధతిలో మనం పూనుకుందామని ఈరోజు మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేద్దాం? ఊహ అందామా, ఊహ అందామా, ఊహ అనాలి ఈ ప్రభుత్వానికి. అయ్యా మనం ఈరోజు మీరు మీ వరకే కాదు మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా మీకున్నటువంటి కనీసమైనటువంటి హక్కులు కూడా పోతాయి, సబ్సిడీలు పోతాయి, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి, మా ఉద్యోగాల సంగతే కాదు మీకు కూడా ఎసరు రాబోతుంది, రండి అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని నిలేద్దామని చెప్పి ఐక్యంగా వాళ్ళను కూడా కదిలించండి. సంఖ్య మంది 5,000 కావచ్చు, ఆంజనేయుడు ఒక్కడే సప్త సముద్రాలు దాటాడా లేదా? మన శక్తి మనకి అర్థం కాదు. ఎందుకంటే మనం ఇందాక ఒక ఆయన చెప్పాడు, మన మణి నాకు దోలు ఎక్కువ అండి అని, అంటే నోటి దోలు అండి. నోటి దోలు కాదు, ఈరోజు మన నోటి దోల ప్రజల దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వాస్తవాల ద్వారా ఈరోజు వాళ్ళని చైతన్యపరచాలి, తద్వారా ఉద్యమంలోకి సమీకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటం న్యాయసమ్మతం, ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు మీరు విశ్రమించొద్దు, మరణం తెప్పొద్దు, ఖచ్చితంగా మీ పోరాటం సాగించండి, దానికి సిఐటియు సంపూర్ణమైనటువంటి అండదండలు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.